నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చల్సాన్ గారు చల్సాన్ గారు తెలంగాణ ఎన్నికలకి దాదాపు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీరు పర్యటిస్తూనే ఉన్నారు మీ అభిప్రాయం చెప్తున్నాను సో ఎన్నికలకి ఇంకా సమయం దగ్గరబడింది అంటే మనకి వ్యవధి కూడా లేదు కాబట్టి ఫైనల్గా ఎన్నికల ముందు మీ విశ్లేషణ ఏంటి ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి అంటే ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఉన్నటువంటి ఇప్పటి తాజా పరిస్థితి ఏంటి డెబ్బై రెండు గంటల్లో ప్రచారం ముగిసి సమయం ముగిసిపోతూ వస్తుంది ఇవాళ ఎక్కడి నుంచి పోల్ మేనేజ్మెంట్ మొదలైంది పొలిటికల్ మేనేజ్మెంట్ వరకు చాలా వరకు అంటే ఒక క్యాండిడేట్స్ని తీసుకురావడం ఎంపీటీసీని తీసుకెళ్ళడం లేకపోతే ఇదంతా నడిచింది ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఆ రోజు ఏమవుతుందని చెప్పి ముందే మీకు తెలిసి పోల్ మేనేజ్మెంట్ అంటే మనం ఏం చేసినా నీతి న్యాయం ఇది అన్నీ అనుకున్నా దాంట్లో ముందు ఏంటి నోట్లేంటి ఇంకోటి ఏంటి ఏంటి కులం ఏంటి ప్రభావాలు ఏంటి అన్నీ జరుగుతాయని తెలుసు తెలిసినా కళ్ళు మూసుకొని పనిచేసిన వ్యవస్థ నడిపించేస్తున్నాం ఏం కాదండి సమాజంలో అందరికీ తెలుసు సరే ఇవాళ పరిస్థితుల్లో మాత్రం పోల్ మేమెంట్ స్టార్ట్ అయితే ఎలా ఉండదో చెప్పలేం కానీ బిఫోర్ దట్ యాజ్ అండ్ డేట్ మనం లేదా రెండు రోజుల క్రితం వరకు పరిస్థితి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అనూహంగా ఒక నెల రోజుల క్రితం నుంచి పుంజుకుని మీకు తెలుసు ఉద్ధాన పతనాలు ఏదైతే ఏ విధంగా వచ్చిందో తెలుసు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత రెండు స్థానాల్లో దుబ్బాకులు ఎలా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో తెలుసు తర్వాత హుజురాబాద్లో అరవేల ఓట్లు వచ్చింది మూడు వేల ఓట్లు వచ్చింది డిపాయిడ్ నాలుగు వేల ఓట్లు వచ్చి ఉన్నాయి డిపాయిడ్ పోలు పోలు కోల్పోవడమే కాదు అవమానంకరణ రీతిలో అవటం అలాగే గౌరవప్రదమైన రీతిలో కూడా మునుగోడులో డిపాయిడ్ తెచ్చుకుని ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడం ఇన్ని చూశారు అట్లాంటిది ఒక్కసారి గేమ్ చేంజర్ అనేది చూసుకుంటే కర్ణాటక ఎన్నికలు గేమ్ చేంజర్ ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్ లెట్ సే వాట్ ఎవర్ ఇవాళ్ళు ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం పవర్ఫుల్ రాష్ట్రం డికే శివకుమార్ గారు అలాగే ఒక గట్టిగా టచ్ ఉన్న వ్యక్తి మల్లికార్జున్ ఖార్గే గారు ఎక్స్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ సంబంధించిన పాత రాష్ట్ర సంబంధించిన వ్యక్తి ఆయన ఆ మూడు జిల్లాలు అక్కడికి వెళ్ళిపోయిన జిల్లాలకు సంబంధించిన వ్యక్తి ఉల్పర అందువల్ల చాలా ప్రాధాన్యత చేకూర్చున్నాయి ఏదైతే ఇంతకుముందు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లేదా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్యన ఉంది కానీ ఇక్కడ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురా రావటం అనేది దాదాపు ఇది మాత్రం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిన నేపథ్యంలో వాళ్ళు దృష్టి పెడతాం ఎవరు కార్గేగారు సంగతితో పాటు రాహుల్ గాంధీ గారు కూడా గట్టి దృష్టి పెడతామని చూశారు అందువల్ల ఇవాళ మాత్రం ఇది బీఆర్ఎస్కి డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు అది చావో రేవో అనేది రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలు ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ వరకు గట్టిగా కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించక్కర్లేదు వాళ్ళని వాళ్ళే ఓడించుకుంటారని సాగుతుంది ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి ముఖ్యమైన ఆర్ఏసీ చీఫ్ మినిస్టర్లో వెయిటింగ్లీ చీఫ్ మినిస్టర్లో కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు అందరూ కాన్స్టిట్యున్సీస్ పరిమితం అయిపోయారు అవును బట్టి వెక్రమాకర్ వారి వరకు గట్టిగా తిరగ ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో కొంచెం టఫ్ అవ్వట్లేదు కానీ అదే పరిస్థితి వస్తున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తర్వాత పద్మావతి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారిద్దరికి కూడా సులువుగా నెల్లేరు మీద నడకలాగే ఉంది పరిస్థితి మునుగోడులో చాలా ఈజీ అనుకున్న వాళ్ళ తర్వాత స్రవంతి గారు అటు వెళ్తాం భారీ సంఖ్యలో తేడా రాకపోయినా అక్కడ కూడా ఆయన కొంచెం ఈజీగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా కృషి చేయాల్సి వస్తుంది టఫ్గా ఉంది పరిస్థితి అలాగే వాళ్ళ అన్నగారు కోమట పెద్ద కోమట రెడ్డి గారు ఆయన పరిస్థితి కూడా కొంచెం సులువుగా నెక్కాల్సింది ముప్పై ఎనిమిది నెక్కుతాను ఆయన పరిస్థితి ఇవాళ నాలుగు డిజిట్లోకి వచ్చింది పరిస్థితి దామోదర్ రాజ్యాసింగ్ గారు కూడా కొంచెం పోటాపోటీగా ఉన్నారు నెగ్గే అవకాశం ఉంది జీవన్ రెడ్డి గారు కూడా ఆయన నెగ్గుతాననే పరిస్థితి వచ్చింది కానీ ఇంక అక్కడ కూడా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది ఇక మిగతా వాళ్ళందరూ అంటే అనేక మంది ఈ లిస్టులో తీసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా అభ్యర్థి కనుక కాకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం తెలంగాణ బీఆర్ఎస్ కాన్సన్ట్రేషన్ చేసి వాడగొట్టే అక్కడ మద్దూర్లో కానీ మద్దూర్లో ఆయనకి అనుకూలంగా వెళ్తుంది దౌలతాబాద్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం దౌలతాబాదులో మాత్రం కొంచెం మైనస్ ఉంది కొసికి కొడంగల్లో మాత్రం రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న సూచనలు కనపడుతున్నాయి డిస్పైడ్ దాట్ అలాంటిది ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ రాష్ట్రం అంతా ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా గాలికి బల్బం బల్పం కట్టుకుని గాలి మోటార్ మీద పొద్దున సాయంత్రం రాత్రి వరకు తిరుగుతూ ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు సొంత కాన్స్టిట్యుని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు మొన్న నాలుగు మండలాలు మీటింగ్ పెట్టారు ఇంకో మండలం పెట్టలేదు అందువల్ల ఎన్ని నేపథ్యంలో మనం చూసుకుంటే మాత్రం అక్కడ కూడా ఆయనకి టఫ్ ఉందండి టఫ్ అంటే పది పదిహేను వేల మధ్యలో ఉంది వే వస్తే దట్స్ డిఫరెంట్ ఇష్యూ కామారెడ్డిలో విచిత్రంగా అంటే మనం అన్ని కలిపి తర్వాత చెప్తాం అంటే ముఖ్యమైన కాన్స్టిట్యుయెన్సీ మాత్రం రిఫర్ చేద్దాం బట్ విక్రమకర్ గారి గురించి మాట్లాడుకున్నాం మేతాళ గురించి మాట్లాడుకున్నాం కామారెడ్డిలో మాత్రం అనూహ్యంగా బీజేపీ పోటీలోకి వచ్చేసింది మళ్ళీ ఓకే అంటే ఇంతకుముందు పోటీలో లేదని చెప్పలేము వెంకటరమారెడ్డి గారు అక్కడే కాన్స్టిట్యూషన్లో గత మూడేళ్ళని సేవ చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన కామారెడ్డిలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి చాలా దూకుడుగా పెడుతూ అసలు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా సరే నాన్ లోకల్స్ అదే లోకల్ ఎవరు గెలిచినా సరే నేను రాజకీయ సన్యాసం చేస్తాను సవాల్ విసురుతున్నాను సరే ఇప్పుడు ఇళ్ళు కోమరెడ్డి గారు పరిశీలు చేశారు కానీ రాజకీయాలు లైట్గా తీసుకుందాం కానీ అండి అది సరే బట్ విచిత్రం తెలుసా మీకు కేసీఆర్ గారు అయితే లోకల్ నాన్ లోకల్ అని తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన గజ్వేలో ఎట్లున్నా ఇక్కడ మాత్రం లోకల్ నాన్ లోకల్ అన్నారు అంటే నా నాకు నాకున్న అంచనా మేరకు నాకు వచ్చినటువంటి రిపోర్ట్ల మేరకు గ గజ్వేల్లో కూడా కష్టమే అనే పరిస్థితుందట కేసీఆర్ గారికి అనుకోవట్లేదండి అనుకోవట్లేదు అంటే ఒక ఒక ప్రముఖ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి చెప్తున్నాను నేను ఆయన గజ్వేల్ ఈ పరిస్థితి వస్తుందని ఊహించట్లేదు నాకు తెలియదు కానీ ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నా సరే రాజు వాళ్ళు దండేస్తుంది వెళ్ళి దండేసి చేయడం కాదు వాళ్ళు వెళ్ళి బయటకేసి అన్నా ఈ రాన్న అని చెప్పి వాళ్ళు దండేసి ముందుకు తీసుకెళ్తా పరిస్థితి కనబడుతుంది అందుకని అక్కడ పోటీ ఉంది కామరెడ్లో పోటీ ఉంది బట్ కేసీఆర్ గారు ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారంటే గొప్ప లీడర్ కాదండి ఆయన ఎన్టీ రామారావు గారు మూడు ప్రాంతం ఇలా పక్క కాన్స్టిట్యున్సీ జిల్లాలు మెదక్ నిజామాబాద్ పక్కపక్కే ఎన్టీ రామారావు గారు ఎక్కడ పోటీ చేశారు ఎక్కడ ఉంది హిందూపురం రాయలసీమ అనంతపురంలో అనంతపురానికి హిందూపురం కార్నర్లు ఇలా బయటకు వచ్చి ఉంటుందండి అది ఎక్కడో కర్ణాటక మూడేపల్ల రెండేపుల కర్ణాటక ఉంటుంది టైలెంట్లో అనుకుంటాం మనం అక్కడ ఉంది ఒకటేమో గుడివాడ గుడివాడ కొంచెం ముందుకెళ్తే అన్న సముద్రం పక్కన ఉంటుందండి దాని రెండో కాన్స్టిటెన్సీ ఒకటేమో తెలంగాణ నడిపొట్టున నల్లగొండ టౌను మూడిట్లో పోటీ చేశారు ఆయన మూడిట్లో హ్యాట్రిక్ అది మూడిట్లో గెలిచారు నల్గొండలో ఆయన మా ఖాళీ చేసిన తర్వాత గట్టం రుద్రమదేవి గారికి ఇచ్చారు బుడివాడలో ఖాళీ చేసిన దాదాపు రాజశోభ గారికి ఇచ్చారు ఈయన హిందూపురం ఉంచుకున్నారు తర్వాత రెండోసారి పోటీ చేసి కళ్ళగుర్తులో ఓడిపోయారు సరే దాని మీద జయపాల్ రెడ్డి గారి కారణం లేదా అవే మా మా అవే మాధవన్ గారి కారణం అని ఏదొచ్చినా ఆఫ్టర్ పోస్ట్ మార్టం అంటే పోయి పోయిందా పోస్ట్ మార్టం చేయటం దాన్ని వారికంటే పెద్ద నాయకుడు కాదు కేసీఆర్ గారు ఎంతసేంటి అందుకల్ గెలుపు మామూలు లేదు అంటే కానీ ఇవాళ ఏంటంటే ఆయన ఇవాళ వరకు ముందంజలో ఉన్నారు రెండింటిలో చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీస్ అంటారు కదా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ కింద ముందంజలో ఉన్నారు లేకపోతే తప్ప ఏదండి ఆయన డైనమిక్ దూసుకునే వ్యక్తి నరేంద్ర రెడ్డి గారి మీద సాఫ్ట్ కార్ ఉంది మన జనంలో ఉంటారని కానీ ఈయన ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి బ్రదర్సు అక్కడే ఉండి ఈ లైన్ లోడ్ తీరుస్తున్నా ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి గారు అయితే కాపురం పెట్టించారు అక్కడ సొంత తమ్ముడు కదండి ఆయన ఆయన మనసు అంతా నువ్వేనని అదేదో తాండూరులో ఉంది ఆయన దగ్గరిని తప్పించడానికి చేశారు ఆయన అక్కడ ఇదో విచిత్రంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే ఆనందపడేవాళ్ళంట ఈ ఆర్ఎస్సీ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ ముఖ్యమంత్రులు ఎక్కువ మంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తా ఉన్నారు ఏది బీఆర్ఎస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ కవిత గారు మీకు అందరూ ఎవరు ఎక్కువ పోటీ అంటే రేవంత్ రెడ్డి గారు మా పోటీ అని చెప్తున్నారు వాళ్ళు సరే ఇది అంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ కానీ వాళ్ళు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకి ఇన్ రోడ్స్లోకి వెళ్తుంది కొత్త మేము అందరం కొత్త న్యూస్ ఇది సో దక్షిణ తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉత్తర తెలంగాణలో దాదాపు ఈస్ట్ వరంగల్ ఖమ్మం నల్గొండ స్వీప్ చేస్తున్నాయి ఉన్న మూడు నాలుగు సీట్లు తప్పితే ఐదు సీట్లు తప్పితే అంటే అక్కడున్న ఒక ఆరు సీట్లలో అక్కడ ఏడు సీట్లలో ఇక్కడేమో నల్గొండలో ఉన్న పన్నెండు సీట్లు పంతొమ్మిది ప్లస్ అక్కడున్న ఖమ్మలో ఉన్న పది ఇరవై తొమ్మిది సీట్లు అంటే హాఫ్ ఆఫ్ వరంగల్ తీసానండి అంటే తూర్పు అది తీసుకుంటే ములుగు అయిన దాంట్లోకి వస్తాయి తీసుకుంటే కనుక ఈ ఇరవై తొమ్మిదిలో నాలుగైదు తప్ప మొత్తం కాంగ్రెస్ వెళ్చే అవకాశం కనపడుతుంది నేను నమ్మలేకపోయినా రేపు పొద్దున రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది అవుతుంది మేబీ ఇంకో రెండు సీట్లు ఇటు రావచ్చు మహబూనర్లో కూడా బీజేపీ ఐదు చోట్ల పోటీ ఇస్తుంది అందువల్ల బీఆర్ఎస్ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మనం చెప్పుకోవాలంటే నగరాలను అభివృద్ధి చేశారు చాలామంది చేశారు కానీ పోవాడి అజయ్ కుమార్ గారు ఖమ్మ నగరం చాలా వరకు కరెంట్ చెరువు కానీ రోడ్లు కానీ లేదా అక్కడ ఎవరన్నా అడిగిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కానీ చేశారు మౌబునాలు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అంత బాగా చేశారని పేరు ఉంది గణేష్ గుప్తా గారు నిజామాబాద్లో కూడా ఎక్సెప్ట్ ఒక రెండు కాలనీలు తప్ప ముస్లిం కొంత ఇంకో చోట తప్ప మిగతా మరి చోట్ల చాలా బాగా పేరు పేరుంది అలాంటి చోట్ల కూడా వాళ్ళు ఎదురిద్దే పరిస్థితి వచ్చింది శ్రీనివాస్ గౌడ్ గారు ఎంత పోటీకి యాభై వేల మెజార్టీ రావాలన్నా లక్ష మెజార్టీ రావాలని ఆయన ఆయన ఇవాళ పదివేల మెజార్టీ వస్తే సరిపోతా పరిస్థితికి వెళ్ళారు కానీ అక్కడ ఏదైతే బీజేపీ కలగుర్తులు ఆచార్య గారి మధ్యన వీళ్ళ మధ్యన కాంగ్రెస్ మధ్యన గట్టిగా పోటీ జరుగుతుంది బట్ మౌనలో కూడా కాంగ్రెస్ గట్టిగా నడుస్తుంది కానీ హైదరాబాద్ రంగారెడ్డిలో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఇరవై ఐదు నవంబర్ నాటికి కూడా బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ హైదరాబాద్లోని పదిహేను స్థానాల్లో రెండు మూడు స్థానాలు తీసుకొని గెలిస్తే ఎక్కువ అనుకుంటున్నారు పొజిషన్ అండి ఇవాళ అవే ఉంటే చెప్పలేము కానీ ఇంకోటి కూడా చెప్తా అందరికీ కూడా దయచేసి ఇంతముందు గవర్నీలు జగడపాటి రాజగోపాల్ గారి సర్వేలు కానీ నమ్మి సారీ లగడపాటి రాజగోపాల్ గారి సర్వేలు నమ్మి కానీ ఇంకోటి కానీ పందారు దయచేసి పందాలు వేసుకోవద్దు మీ ఛానల్ ద్వారా కూడా అందరికీ విజ్ఞప్తి చేయండి ఇది కేవలం ట్రెండ్ చెప్పడానికి తప్ప ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు ఇంకోటి కాదు ఇవాళ ఒక మంచి అందరూ ఓటు అని కోరే ఒక సందేశం కూడా దీంట్లో ఇస్తూ ఉన్నాం ఓటు హక్కును వినియోగించుకోండి మంచి వాళ్ళకి నిజాయితీ పనులకి ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే ఓటు వేయండి ఇండిపెండెంట్ అని ఓటేయండి ఎక్కడ చోటు ఉంటారు మా జర్నలిస్టో ఉపాధ్యాయులు అది కూడా చెప్తున్నాం ఏ పార్టీ అయినా పర్లేదు ఇంక్లూడింగ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మకద్రోహం చేసిన దాంట్లో మంచి అద్భుతమైన ఎక్కుతుంటే ఓటు వేయండి లేదా మిగతా పని అందుకని చెప్తాను రాజకీయం మనం ఒక ఛానల్ ద్వారా మనం మంచి మంచి సందేశం కూడా పంపించాలి కదా అది పంపి అది మధ్యలో ఆ టాపిక్ చెప్పాను మంచి సందేశం పంపిద్దాం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు చర్చలు కాకుండా ఇది మీరు కూడా మిమ్మల్ని కూడా ప్రచారం చేయమని కోరుతాను ప్రతి ఒక్కళ్ళు ఓటు వినియోగించుకోండి ఓటుకు వినియోగించకుండా చేతిలో సీలలో ఉంది కదా అని కబులు చెప్పేసి సిస్టం మానండి ఇంట్లో కూర్చుంటే పనులు కావు సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ ప్లస్ ప్లస్ అంటే తెలుసు కదా బీఆర్ఎస్ ప్లస్ అజదుద్దీన్ గారు గెలుచుకునే అవకాశం కనపడుతుంది తెలంగాణలో గేమ్ చేంజర్ మూడు కారణాలు ఉన్నాయండి ముఖ్యమైన గేమ్ చేంజర్ ఏంటంటే ముస్లిం మైనార్టీలు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పన్నెండున్నర శాతానికి పెరిగారు టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉండేది విభాజిత ఆంధ్రప్రదేశ్లో ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ తగ్గిపోయారు హైదరాబాద్ టౌన్ మినహాయించి టౌన్లో కూడా మా ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహాయించు అందరూ కూడా కొంత డైవర్జెన్స్ వచ్చింది మిగతా చోట్ల అత్యధికంగా ఎక్సెప్ట్ భారీ ఎక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో తప్ప ఇప్పుడు బైన్సాలో పోటీ చేస్తే ఓడించే క్యాండిడేట్ చేయాలి వేరే సంగతి మ్యాక్సిమం స్థానాల్లో కాంగ్రెస్ ఏపీ వెళ్ళిపోతున్నారు ఓకే గేమ్ చేంజర్ వన్ గేమ్ చేంజర్ టూ అంటే బీఆర్ఎస్ నెక్కదని నేను చెప్పట్లేదండి కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఇలా ఉంది ఇలా కట్టెలు చేస్తుంది ఇది కట్టెలు చేస్తే అక్కడ ఆగిపోవచ్చు కట్టేల్ చేయటంలో ఫెయిల్ అయితే ఇట్ మే ల్యాండ్ ఇన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ సీట్స్ వరకు వెళ్ళిపోవచ్చు కట్టెలు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ నలభై స్థానాల్లో ఉండి ఆగిపోతుంది అందువలన గేమ్ చేంజర్ వన్ ముస్లిం మైనార్టీస్ గేమ్ చేంజర్ టూ పదేళ్ళు ఇచ్చినాం కదా ఈసారి వాళ్ళకి వేస్తాం పట్టు ఎక్కువ మంది మాట్లాడేది గేమ్ చేంజర్ టూ ఓసారి మార్పు తీసుకుందాం ఓకే ఒక పోరాడతత్వం ఉన్న నేల ఎప్పుడో ఇప్పుడు ఎవరేం చేసినా స్వర్గం వచ్చేదండి రాష్ట్రాలు వచ్చేస్తే గాల్లో పెట్టారు మొదటి సంవత్సరం అన్నారు రెండో సంవత్సరం రెండో తడవేమైంది తెలంగాణ సింపతి మీద వచ్చింది మొదటిసారి రెండోసారి కత్తిస్ పక్కన పెట్టేసింది చంద్రబాబు గారి రూపంలో కలిసి వచ్చినట్టు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఏకం చేసేస్తారు వాళ్ళిద్దరు కలిసి మొదలుపెట్టారు ఇప్పుడు ఈ కత్తి అయిన పక్కన పెట్టేసి ఆ కత్తినే పక్కన పడేసి బీఆర్ఎస్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ శాఖ ఓపెన్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఆయన ఎందుకు పోటీ చేయలేదు ఆయన ఇష్టం పోటీ చేయకపోవడం చారిత్రాత్మే తప్పిద్దం జ్యోతిబస్సి గారు ప్రధానమంత్రి పదవి తీసుకుని ఎంత చారిత్రాత్మ్యం తప్పిదో ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకపోవడం ఎన్టీఆర్ గారు వాళ్ళ ఆత్మహత్యకి క్షమించదని చెప్తున్నాను ఇంకో వాళ్ళు గెలిపించడానికి ఆ పార్టీ ఉండక్కర్లేదు జాతీయ పార్టీ పెట్టుకుని ఇవాళ కూడా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు తాళిత పీడిత వర్గాల్లో బలహీన వర్గాలు ముఖ్యంగా ఆ పార్టీని ప్రాణపదంగా ప్రేమించేవాళ్ళు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా టౌన్ నుంచి బెల్లంపల్లి నుంచి గద్వాల్ నుంచి లేదంటే హైదరాబాద్ నుంచి నల్గొండ హుజురా నగర్ దగ్గర నుంచి అసరాపేట సత్తుపల్లి వరకు వరంగల్ టౌన్లో కూడా నెగ్గి మీకు తెలుసు అండి ఇవాళ వరకు ఉన్నారు ఆయన ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలియదు దట్స్ అప్ టు హిమ్ అంటే ఇక్కడ తక్కువ స్థానాలు వస్తే అక్కడ తక్కువ ఓట్లు వస్తే అక్కడ ప్రభావం అలా చూపిస్తుందండి ఏది ఎక్కడ లెక్కలు ఉంటాయి నేను వైకాపాసలు పోటీ చేయట్లేదు కదా సరే ఏదైనా లీవిట్ ఇవాళ మాత్రం నెంబర్ టూ గేమ్ గేమ్ చేంజర్ ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాలు గెలుచుకునే అవకాశం వస్తే ఒకసారి మార్పు చేద్దాం పట్టు మూడోది ఏం తినేదట్లేదయ్యా కొనిదట్లేదయ్యా గ్యాస్ బండి పెరిగి పెరిగిపోయిందంతా మోడీ ఆయిల్ రేట్ పెరిగింది పెంచిందేమో అదా అండి కంపెనీ కాదా గమనించమానండి జనం చూడరు ఎవరు పాలకుడు ఇక్కడ ఈయన ఉన్నాడు కదా ఏదో ఇస్తున్నాడు కొంచెం అని గేమ్ చేంజర్ ఫోర్ ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఎట్లే ఓట్లు అది కోస్తా రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళన్నా ఉత్తర భారతీయులన్నా ఉత్తర భారతీయులు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ చాలామంది తక్కువ అంచినేస్తారు కుప్పలు కుప్పలుగా లక్షల లక్షలుగా మిలియన్ మంది వచ్చారు ఇక్కడికి తెలుగు గడ్డ మీద స్థిరపడతానికి మిలియన్స్ కొద్ది వచ్చారు అందులో గత పది పదిహేను సంవత్సరాల నుంచి దాదాపు ఆరు ఏడు ఎనిమిది లక్షల మంది వలసొచ్చారు తక్కువ అనుకుందండి వలస వచ్చిన వాళ్ళు పిల్లలు తక్కువ మెజారిటీ ఉంటారు తర్వాత పిల్లలు వస్తూ ఉంటారు ఉపాధి కోసం ఉత్తర భారతదేశం కుప్పలు కుప్పల కోసం దాంట్లో మైనార్టీ యాత్ర వాళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తర భారతీయ జనతా పార్టీకి వేస్తారు వాళ్ళు భారతీయ రాష్ట్రానికి వేయరు ఒకసారి అపీ ఒపీపేనియన్స్ అంటే కొన్ని చోట్ల చేంజ్ అయి ఉండదు దానికి భయం లాగా చెప్తున్నాను ఉత్తర భారతీయ జనతా పార్టీ అంతటి అభిమానం ఉంది ఆ ఓట్లు ఎలా వాళ్ళ ఇక కోస్తా రాయలసీమ ప్రాంతాల నుంచి మిగతా ప్ర ఆదిలాబాద్ నుంచి వచ్చే మిగతా కూడా వచ్చారు రాజధాని కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను సెటిల్ అనే పదం ఇంకెవడన్నా ఎవుడా అనుచితంగా వాడితే మాత్రం మంచిగా ఉండదండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహారా మా గుజరాతీ మారవాడి వ్యాపారులు వచ్చి వాళ్ళు లోకల్ అంట సొంత రాష్ట్ర రాజధాని కోసం ఉంటే రాజధానికి వచ్చిన వాళ్ళ మాత్రం ఈ మధ్యన సెటిలర్ అంటే మాత్రం మాత్రం అనుచితంగా పద ప్రయోగం చేస్తే మాత్రం మంచిగుండదు చెప్తున్నాను అండి ఓకే తిరుగుతలు పెట్టాం వాళ్ళెవరో ఆ గుజరాతీ బ్యాచ్ వచ్చి ఆడవాడు సెటిలర్ అని మాట్లాడదానికి ఇక్కడ సరే అది మాట్లాడడం ఇవాళ వస్తే మాత్రం ఈ ప్రాంతాల్లో వాళ్ళు అత్యధికంగా అత్యధికంగా కాంగ్రెస్ వెళ్ళే అవకాశం కనబడుతుంది దాంట్లోనే కొన్ని వర్గాలు చీలికిపోయి తో ఉంటాయి ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం త్రీ ఫోర్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ సబ్జెక్టు కరెక్షన్ అంతమించి అయిపోవచ్చు అత్యధిక ఇవన్నీ గేమ్ చేంజర్ ఫోర్ గేమ్ చేంజర్ ఫైవ్ అయితే అశ్రత పక్షపాతం కుటుంబ పాలన అది దీంట్లో మొదట ఇంకోసారి చూద్దాం ఎంతమంది చూసాం కదా దాంట్లో రావచ్చు సరే అండి ఇవన్నీ కారణాలు అవుతాయి కాంగ్రెస్ పార్టీ నెగితే ఈ మైనస్లన్నీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెస్ అవుతా ఈ గ్యారంటీ స్కీమ్లో అయితే కేసీఆర్ ఇస్తుండే కదా మళ్ళీ మనం మళ్ళీ వాళ్ళు వస్తారో ఇస్తారో అనుకున్నప్పుడు అది కాదు మేము ఇస్తాం డబల్ ఇస్తాం సరే లెక్కీలా లాడి రెండు వేలు అన్నాడు కేసీఆర్ ఐదు వేలు అన్నాడు తర్వాత చూద్దాం మాట్లాడు నాలుగు వేలు అన్నారు ఇమీడియట్గా చూద్దాం పాలి అంటే వాళ్ళ మైనస్ యాంటీ తో పాటు మైనస్ బేసిక్ బేసిక్ ఇదండి అందువల్ల మిగతాది కులం కేసు తెలంగాణ కూడా కుల రాజకీయాలు అవడం మొదలుపెట్టి కోస్తా రాయలసీమల్లో రాజకీయ నాయకులు కులాన్ని ప్రథమ ప్రాధాన్యత తీసుకొచ్చినారు దురదృష్ట సమాజాన్ని పాటు చేయడం వీళ్ళే ముఖ్యమైన బాధ్యత వహించారు బయన్ లాజ్ దాంట్లో చాలా మధుమైన వృత్తి ఉన్నారు తెలంగాణకి కొంత తమిళనాడు భావజాలం పట్టింది ఉంది పడతా ఉంది ఫస్ట్ రాష్ట్రం నా తెలంగాణ కోటి రత్నాల వేణని కాళోజీ గారు ఏదైతే అన్నారో ఆ విధంగా ముందుకెళ్ళారు దాసరథి సారీ అలాగే కాళోజీ నారాయణరావు గారు జనమత ఆయన మహారాష్ట్రను వాళ్ళ మిస్సెస్ కన్నడ అయినా ఏం వేషం రానిది ఏం భాష అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాధను సకలించు ఆంధ్రుడ నువ్వు చావేందుకు రాంది ఆంధ్రులు అంటే ఎవరండి అందరూ తెలంగాణ వాళ్ళు అన్నాడు అప్పుడు ఎవరు అక్కడ కోస్తా రాయలసీమ తెలంగాలేదు తెలుగు వాళ్ళందరూ అన్నాడు తెలుగు వాళ్ళందరినీ ఒక గొప్ప భావజాలం వానమైన వరదా వరదాచారి గారు ఆంధ్రవని మాత అతనికి ఎంత అద్భుతంగా రాశారండి వీళ్ళందరూ యాదగిరి మొత్తం అందరూ బ్రహ్మాండంగా ఆంధ్ర బాల శౌర్లేఖ చాలా అద్భుతంగా రాశారు సరే ఏదేమైనా సరే ఇవాళ మాత్రం పరిస్థితి గమనించుకుంటే సంక్లిష్టంగా ఉంది ఈ కారణాలన్నీ తీసుకుని మిగతా క్రోడీకరించుకుంటే కనుక ఇరవై ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ పది నుంచి ఇరవై శాతం ప్లస్ అటు ఇటు స్థానాలు నెగ్గే స్థానాలు బీఆర్ఎస్ కనపడుతున్నాయి ముప్పై ఒక్క స్థానాలు తట్ అంటే ముప్పై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పార్టీకి పది నుంచి ఇరవై శాతం వచ్చే స్థానాలు కనపడుతున్నాయి సరే బీజేపీ ఎంఐఎం పక్కన పెట్టండి దాదాపు అరవై స్థానాలు అంటే ఇరవై మూ యాభై పోతే దాదాపు అరవై స్థానాలు యాభై ఐదు అరవై స్థానాల్లో మీరు నమ్మలేరు అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ కొని తీసేయండి ఎక్కువ స్థానాలు ఇవాళ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మధ్య ఉన్నాయి ఒక వేవ్ వస్తే ఈ ముప్పై నలభై స్థానాలు ఒక పార్టీకి వెళ్ళిపోతాయి వేవ్ రాని సందర్భంలో రెండు సైలెంట్ వేవ్ సైలెంట్ వేవ్ సైలెంట్ ఓటింగ్ ఉంది ఇదేంటి విచిత్రంగా అనవచ్చు మీరు ఇందాక మనం మాట్లాడుకున్న పొలిటికల్ మేనేజ్మెంట్ వేరు పోల్ మేనేజ్మెంట్ వేరు పొలిటికల్ మేనేజ్మెంట్ ఇస్ మేనేజ్మెంట్ ఆఫ్ పొలిటికల్ పీపుల్ పోల్ మేనేజ్మెంట్ ఏంటి పోల్ మేనేజ్మెంట్ అంటే అదే మీరు చెప్పాను కదా ఇక వాటర్షిప్స్ అనేది మీ ఉద్దేశం వాటర్ కూడా ఏం పంచుతారనేది పోలి మేం కూడా ఒక లెక్కలు వస్తుంది ఈ నేపథ్యం చూసుకుంటే మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉండొచ్చు సామాన్యులు కొంతమంది ఎవరైతే పథకాలు లబ్ధి పొందుతున్నారో వాళ్ళు బీఆర్ఎస్కి అనుకూలం అంటున్నారు ఉపాధ్యాయులు నిరుద్యోగులు వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరూ మాత్రం ఖచ్చితమైన వ్యతిరేకత ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని రైతుబంధు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు చూడండి ఎలా ఉందో ఈ రెండు బెడ్రూములు ఉంది కదా కాన్సెప్ట్ పది మందికి ఇస్తే మిగిలిన తొంభై మంది వ్యతిరేకం అవుతున్నారు ఇవన్నీ కారణాలు ఇక చిన్న చిన్న కారణాలు బర్ లెక్క రావటం అన్ని ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కొంచెం వ్యతిరేకంగా కనపడుతున్నాయి బట్ అల్టిమేట్గా పోల్ మేమెంట్ కనుక పరిధిలో అది ఒక్కటి కనుక బీఆర్ఎస్కి వాళ్ళ అడ్వాంటేజ్ కనపడుతుంది లెటర్ వెయిట్ అండ్ సీ ఇంకొక మూడు రోజులు మాట్లాడుకుందాం క్లారిటీగా ఉండి ఉండవచ్చు అప్పుడు క్లారిటీ వచ్చేవచ్చు ఇవాళకి మాత్రం కాంగ్రెస్ డ్రాఫ్ ఇలా ఇలా లేచి ఇలా కొంచెం స్టెబిలైజ్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు లేచే పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ కట్టెలు చేసి మళ్ళీ అక్కడ కట్టెలు చేస్తుందా లేదా అని చూసుకోవాలి ఇవాళ కానీ బీజేపీ మాత్రం మనం మాట్లాడిందే మీద ఒక రెండు స్థానాలు కొన్ని పరిస్థితి నుంచి ఇవాళ పదిహేను స్థానాల్లో పోటీ ఇచ్చే స్థితికి వచ్చింది ఏదైనా షేప్ ఆఫ్ మందకృష్ణ గారి గారి మద్దతు వలన పోల్ మేనేజ్మెంట్ వలన మొత్తం బ్యాచ్ అంతా ఉత్తర బ్యాచ్ అంతా దిగిపోయిందంటండి కుప్పలు కుప్పలుగా దిగిపోయారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద దాడులు గీడులు కంట్రోల్ చేయడం ఏదైనా కానివ్వండి వాళ్ళు హంగ్ అసెంబ్లీ కోరుకుంటున్నారు నేను మాత్రం కోరుకున్నా తెలంగాణ ప్రజలు ఏ పార్టీ అన్న పర్లేదు నిర్ణయాత్మక నిర్ణయంగా ఒక ఒక మెజార్టీ వాసిందే ఉత్తర భారతీయ పాదుషాలాడించే ఆటలో నా తెలుగు బిడ్డలో తెలంగాణ వీళ్ళు పడిపోకూడదు ఆంధ్రప్రదేశ్లో మేము ఆ పడిన దౌర్భాగ్య స్థితికి బాధపడుతున్నాం మూడు పార్టీలని తోలు బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అప్పిస్తే రాకూడదు ఒక్క ఉత్తర భారత జన ఉత్తర భారత అండుకో తప్ప బట్టి విక్రమ గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వీరభద్రం గారు పొల్లం వెంకటరెడ్డి గారు అందరూ కూడా కసితో నిలబడి పోరాడుతున్నారు ఇవాళ అంతటి చరిత్ర వాళ్ళకి తెలంగాణకు ఉంది అది నిలబెట్టుకోవాలి ఎవరికొకళ్ళకి పట్టం కట్టాలనుకున్నాయి హంగా అసెంబ్లీకి వచ్చి ఉత్తర భారతీయ జనతా పార్టీ డ్యాన్స్ చేసే చూల్స్ మాత్రం అనుగుణంగా ఉంటే మాత్రం ప్రజల దెబ్బ దెబ్బతాయి అది మాత్రం రాకూడదు అని కోరుకుంటున్నాను